Sorry, it's DJ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ తమిళ్లో చూసే ఉంటారు కదా, మనకి ఇక్కడ చూసుకొని ఇన్స్టాగ్రామ్ లో వీడియో ఎడిటింగ్ అనమాట. సో చాలా బాగా వచ్చేసింది మనకి ఇన్స్టాగ్రామ్లో పోస్టర్ అయినా మనకి ఇది యూజ్ చేసుకోవచ్చు. సో చాలా సూపర్ వచ్చేసింది గైస్. స్మాల్ క్వశ్చన్ ఏంటంటే, ఎవరైతే మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకి చిన్న లైక్ చేయండి, అలానే మన ఛానల్ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే, మీరు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా అయితే ఉంటుంది గైస్. మీరు ఫస్ట్ వన్ ఏం చేశారంటే, మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, సో ఆ ప్రొఫైల్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత పిక్సార్ట్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద వచ్చేసి ప్లస్ ఐకాన్ మీకు క్లిక్ చేసి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మనకి కొన్ని కలర్స్ బ్యాక్గ్రౌండ్స్ అయితే వస్తాయి. అందులో మనకి ఇక్కడ మీకు కావాల్సిన మీకు ఏదైనా ఒక కలర్ కావాలంటే ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఈ బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ టూల్స్ పైన క్లిక్ ఇచ్చేసి ఇక్కడ క్రాప్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అని లోగో అనిపిస్తుంది, దాని మీద క్లిక్ ఇచ్చుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. మనకి కరెక్ట్ సైజ్ అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తూ ఉండండి. ఉన్న తర్వాత ఇక్కడ డ్రా ఆప్షన్ ఉంది కదా, డ్రా పైన ట్యాప్ ఇచ్చేసి డ్రా మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు కరెక్ట్ చూడండి, ఇక్కడ మనకి మీకు ఇక్కడ చూసుకోండి, మీకు కరెక్ట్గా చూపిస్తాను. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, నేను గీసాను కదా, సో దీని మీద ట్యాప్ అయ్యి. సో ట్యాప్ ఇచ్చేసి మనకి ఇక్కడ కొన్ని షేప్స్ అయితే వస్తాయి. అందులో మనకి డబల్ షేప్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టిక్ అని ఉంటుంది, ఇక్కడ ఫుల్ మీద ట్యాప్ అయ్యి, ఫుల్ మనకి ఫుల్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కలర్స్ పైన సెలెక్ట్ చేయండి. కలర్స్ పైన సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కలర్స్లో వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఫింగర్తో ఇలా డ్రా చేయండి. డ్రా చేస్తే మనకి ఇలా ఒకటి అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ లేయర్స్ ఉంది కదా, లేయర్స్ పైన మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, ట్రాన్స్ఫార్మ్, సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మనకి ఇది కదులుతుంది. సో దీన్ని ఇలా ఏమంటారు, సైడ్కి స్క్రాల్ చేసేసి ఇక్కడ ఇలా కరెక్ట్ షేప్లో పెట్టాను కదా, ఈ షేప్లో పెట్టేసి పైన సెలెక్ట్ చేసేసేయండి. సెలెక్ట్ చేసేస్తే మనకి ఇలా అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ డ్రా ఆప్షన్లోకి వెళ్ళండి. సో వెళ్ళేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే, సేమ్ అందులోకి వెళ్ళేసి ఇప్పుడు ఒక ఫస్ట్ లైన్ ఉంది కదా, ఈ లైన్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఈ లైన్ కొంచెం చిన్న వేసుకోండి. చిన్న వేసుకొని తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఇప్పుడు వైట్ కలర్నే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసి ఇలా ఒక లైన్ గీయండి. గీసేసిన తర్వాత సేమ్ మళ్ళీ లేడ్స్ పైన ట్యాప్ ఇచ్చేసి సేమ్ ట్రాన్స్ఫార్మ్ అయిన ట్యాప్ ఇచ్చేసి, సో ఈ లైన్ కూడా కరెక్ట్ ఇలా కరెక్ట్ సెలెక్ట్ అయితే సెలెక్ట్ చేసేసాను. సెలెక్ట్ చేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి మొత్తం టిక్ మార్క్ ఇచ్చేసి బ్యాక్ వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు సింపుల్గా యాడ్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి మీరు ఒక పిఎన్జీని అయితే చేసి పెట్టుకోవాలి. ముందే మీ పిఎన్జీ ఎలా చేసుకోవాలో తెలుసు కదా, సో అలా మీ పిఎన్జీని అయితే కట్ చేసి పెట్టుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క పిఎన్జీని అయితే ఇక్కడ యాడ్ చేయాలి. సో యాడ్ చేసేసిన తర్వాత మీరు దీన్ని ఆఫ్ చేసుకోండి. సో ఇలా నేనైతే ఆఫ్ చేసుకుంటున్నాను. సో ఇలా ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పైన పెట్టేస్తున్నా. సో ఇలా పైన పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి పక్కకి స్క్రాల్ చేసే ఎఫెక్ట్స్ ఉంటుంది, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఎఫెక్ట్స్లో వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ బీఎంలో బ్లాక్ కలర్ ఉంటుంది. సో బ్లాక్ కలర్ యాడ్ చేసుకుని పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత పైన మనకి ఎరేజర్ సింబల్ ఉంటుంది కదా, ఎరేజర్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి సైజ్ వచ్చేసి మొత్తం పెట్టేసుకోండి. ఇక్కడ అవుట్లైన్ ఉంది కదా, సో లైట్గా థింక్ చేసేసుకొని ఇక్కడ కింద లైట్గా ఇలా డ్రా చేయండి. సో ఇలా డ్రా చేస్తే మనకి అందులోకి అయితే కరెక్ట్ సెట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ సేమ్ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి సో ఇప్పుడు మళ్ళీ అదే ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో నేను మళ్ళీ అదే ఫోటోని పిఎన్జీ లెక్కలో ఉంటుంది కదా, మనం దాన్ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో దాన్ని ఇక్కడ యాడ్ చేసేసిన తర్వాత ఇలా కరెక్ట్ జూమ్ చేసుకొని కరెక్ట్ ఇలా సెట్ చేసేయండి. ఇలా సెట్ చేసేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వన్ మీరు ఏం చేస్తారంటే, మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకు చెప్పాను కదా, సో మీరు మీ యొక్క ప్రొఫైల్ని అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలని, నేనైతే ఒక ప్రొఫైల్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత సో దీన్ని ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఇలా అయితే సెట్ చేసేయండి. సెట్ చేసేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే, మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇన్స్టాగ్రామ్ లోగో ఇస్తాను, సో దాన్ని కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని ఇక్కడ పైన ఇలా సెట్ చేసేయండి. సెట్ చేసేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి మీకు ఇన్స్టాగ్రామ్ది ఇంకొక లోగో ఇస్తాను, సో దానికి ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ కరెక్ట్ ఆఫ్ స్క్రీన్లోకి అయితే ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇది బ్లాక్ కలర్లో మనకు వైట్ కలర్లో రావాలి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కలర్ స్టిక్కర్స్లో ఉంటుంది, స్టిక్కర్స్లో ఇక్కడ వైట్ కలర్ ఉంటుంది, ఈ వైట్ కలర్ పైన ట్యాప్ చేయండి. కొద్దిసేపులో అయిపోయి అది మనకి బ్లాక్ కలర్లో ఉంది, వైట్ కలర్లోకి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి, అది మనకు వైట్ కలర్లో అయితే సెట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఒక లైక్ సింబల్ అయితే ఇస్తాను, సో ఆ లైక్ సింబల్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ చిన్న పెట్టుకోండి ఫస్ట్ది, ఫస్ట్ చిన్న అంటే చిన్న చేసి పెట్టుకోండి. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఎర్ర సింబల్ పైన ఒకటి ఉంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేసి డూప్లికేట్ అనుకోండి, సో మనకి అది డబుల్ అవుతుంది. అయిపోయిన తర్వాత సో దీన్ని తీసుకొచ్చేసి దీని పైన పెట్టేసి ఇంకొంచెం జూమ్ చేయండి.
సో ఇంకొంచెం పెద్ద అవుతుంది. సో మనకి కొంచెం లుక్ అయితే ఉంటుంది. ఉన్న తర్వాత పాన్ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో చూసుకోండి చాలా సింపుల్గా మనకి వీడియో ఎడిటింగ్ అయితే ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్ గైస్. సో ఇప్పుడు మనకి ఏం చేస్తారు, ఈ ఆరు మార్క్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ ఇచ్చేసి సేవ్ అయిపోతుంది. సో గైస్ చూసారు చాలా సింపుల్. ఈ వీడియో ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.